హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. మన ఛానల్లో ఏంటంటే కొత్త కంటెంట్ని తీసుకొచ్చాము. ఆ కంటెంట్ ఏంటంటే ఎలిగెంట్ టాక్స్. సో ఈ ఎపిసోడ్స్లో కానీ ఈ సిరీస్లో ఆఫ్ ఎలిగెంట్ టాక్స్లో ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏదైనా డైనమిక్ ఇష్యూని తీసుకొని సొసైటీలో ఉన్న కొంతమంది పీపుల్తో అది ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వాళ్ళ డిస్కషన్స్ కానీ వాళ్ళ ఒపీనియన్స్ కానీ తెలుసుకోవడమే ఈ ఎలిగెంట్ టాక్స్. సో మన ఛానల్ ఏంటంటే బేసిక్గా ఎడ్యుకేషనల్ ఛానల్ అండ్ జనరల్ ఆస్పెక్ట్స్ ఛానల్, కాబట్టి కొన్ని వీడియోస్లో ఎడ్యుకేషనల్ సంబంధించిన ఇష్యూస్ని డిస్కస్ చేద్దాము. అండ్ కొన్ని వాటిల్లో ఎంటర్టైనింగ్గా లేదంటే ఫన్నీగా లేకపోతే ఏదైనా వ్లాగ్స్కి సంబంధించిన ఇష్యూస్ని కూడా ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు ఉన్నారు విమల మేడం. మేడం యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ. మేడం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఒక ఇంగ్లీష్ లెక్చర్ కింద వర్క్ చేస్తున్నారు. సో యాక్చువల్గా అందరికీ తెలిసిందే, అందరు బ్రెయిన్లో రివాల్వ్ అవుతున్న టాపిక్, అందరినీ హడలెత్తిస్తున్న టాపిక్ ఏంటంటే మళ్ళీ సెకండ్ వేవ్ హిట్ అవుతుంది, లేదంటే మళ్ళీ లాక్డౌన్ ఉంటుందా, లేదంటే మళ్ళీ మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వస్తుందా అనేది ఇప్పుడు అందరు బ్రెయిన్లో రన్ అవుతుంది. సో ఆ ఆస్పెక్ట్స్ మీద ఈవేళ మనకి ఈ ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్ అనేది క్యారీ అవుతుంది. సో మేడంతో ఇప్పుడు మనం డిస్కస్ చేసి ఆ ఇష్యూస్ ఏంటో మనం మాట్లాడదాము. హలో మేడం. హాయ్ మా. హలో, ఓకే మేడం. అసలు మీ ఒపీనియన్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి మేడం? ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటేనమ్మా క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్, కాలేజ్ అట్మాస్ఫియర్, వాళ్ళ టీచింగ్ ఎక్కడైతే చేస్తూ ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా ఆ క్రియేట్ చేసి ఎక్కడుంటే అక్కడ విడ హౌస్ అవనివ్వండి, వేరే ఏదైనా ఒక హాలు, వాళ్ళకు సంబంధించి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ అదంతా క్రియేట్ చేసుకునేదే ఆన్లైన్ ఎడ్యుకేషన్. అంటే త్రూ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్, క్లాస్లో ఉన్నప్పుడు ఎలా అయితే చెప్తూ ఉంటారో అది త్రూ వెబినార్ ఆర్ జూమ్ యాప్ అలా యాజ్ ఇట్ ఈజ్గా అందించే క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్. సో మేడం, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మళ్ళీ మనకు పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చి మళ్ళీ మనకి సెకండ్ వేవ్ అని అదని ఇదని పోనీ, ఇన్ కేస్ మనకి మళ్ళీ ఆన్లైన్ ఎడ్యుకేషన్స్లోకి షిఫ్ట్ అయ్యామనుకోండి, అది వర్క్ అవుతుంది అంటారా మళ్ళీ? అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మళ్ళీ వర్క్ అవుతుందా? డెఫినెట్గా అమ్మా. ఎందువల్లంటే మరలా పాండమిక్ సిచ్యువేషన్ వస్తే అండ్ ఇన్ ఫ్యూచర్ ఏమవుతుందో వీ కాంట్ నో, ఎవరికీ తెలియదు, అది ఏమి చెప్పలేము. బట్ అట్లానే జరిగితే గనక ఫర్ ద సేక్ ఆఫ్ స్టూడెంట్స్, ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరికీ ఆన్లైన్ క్లాసెస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ స్టడీ పీరియడ్ బ్రేక్ అయిపోతుంది, వాళ్ళ నాలెడ్జ్ ఆర్ ఎడ్యుకేషన్ కండెమ్ అయిపోతుంది. సో వాళ్ళ ఫ్యూచర్ ఒక టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయినట్టు, లైక్ ఇప్పటికే 1 ఇయర్ బ్రేక్లోనే చాలా చేంజెస్ వచ్చినాయి. అటువంటిది రాకుండా ఉండడం కోసం దే హ్యావ్ టు ప్రొవైడ్, డెఫినెట్గా గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఆన్లైన్ క్లాసెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఓకే. ఒకవేళ ఇన్ కేస్ ఇలాగే మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా ఇలాంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వచ్చి కొన్ని రోజులు ఆన్లైన్లో క్యారీ అవుతే ఒకవేళ వాళ్ళ ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? అంటే ఒక ఇండివిజువల్ మైండ్ సెట్ మీద ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది? అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల కొంతమంది 50% స్టూడెంట్స్ గెయిన్ అవుతారు, కానీ ఆఫ్లైన్ నేర్చుకున్న విధంగా మాత్రం ఉండదు. ఎందువల్లంటే 4 గోడల మధ్యన ఉండి ఇంట్లో ఉండి వీళ్ళు లోన్లీగా వింటారు, ఆ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కానీ క్లాస్ లాగా అనిపించదు. సో కాంపిటేటివ్ స్పిరిట్ ఉండదు మెయిన్లీ. క్లాసులో ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఒక స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వచ్చినాయి, తనకంటే నేను ఎక్కువ తెచ్చుకోవాలి, కాంపిటేటివ్ ఎదురు కూడా కనిపిస్తారు కాబట్టి కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. ఆన్లైన్లో రాద్దాములే, కొంత ఇది నేర్చుకుంటారు కానీ నెగ్లిజిబుల్, దానివల్ల కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఆఫ్లైన్కి ఆన్లైన్కి చాలా వేరియేషన్ ఉంది. ఆన్లైన్ వల్ల ఇంపాక్ట్ నేర్చుకుంటారు, సబ్జెక్ట్ నేర్చుకుంటారు ఓకే, దాని తర్వాత ఫర్దర్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. 80% వరకు నో ప్రాబ్లం. మేడం, ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏదైనా ఫర్దర్ డెవలప్మెంట్కి ఫస్ట్ స్టెప్ కింద ఇప్పుడు యాక్ట్ అవుతున్నాయి అంటారా, లేదంటే ఏదైనా ఓన్లీ టెంపరీ సైకిల్, అంటే ఈ టెంపరీ సిచ్యువేషన్స్ని క్యారీ అవ్వడానికి మాత్రమే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది అంటారా? కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయితే ఉండదమ్మా. ఫర్దర్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అట్లాగా మార్పులు అయితే వస్తున్నాయి కానీ చేస్తున్నారు, కానీ కంప్లీట్గా ఆన్లైన్ అనేది ఉండదు. ఎందుకంటే చిన్న చిన్న పనులన్నీ చేస్తుంటారు, ఆన్లైన్ జరిగే కొన్ని జరుగుతుంటాయి, కానీ ఎడ్యుకేషన్ మాత్రం కంప్లీట్ ఆన్లైన్ అనేటువంటి జరగకపోవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆఫ్లైన్ ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు ప్రభావం వల్ల ఇట్లా మారింది, కానీ
వన్ ఇయర్ బ్యాక్ చూసుకుంటే అట్లా లేదు కదా. గత వన్ ఇయర్ బట్టి బికాస్ ఆఫ్ కరోనా వైరస్ దెన్ దే హ్యావ్ టు డూ లైక్ దట్. మేడం, ఇలా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కనుక క్యారీ అవుతే ఒక సిచ్యువేషన్లో ఒక స్టూడెంట్ అనేది ఎంత పర్సెంట్ ఎడ్యుకేషన్ని గ్రాప్ చేసుకోగలుగుతున్నాడు, ఎంత పర్సెంట్ ఒక లెక్చరర్ కానీ ఒక ఫ్యాకల్టీ కానీ వాళ్ళకి ఎండాస్ చేయగలుగుతున్నారు, అంటే డెలివరీ ఇవ్వగలుగుతున్నారు? ఓకే, డెలివరీ అయితే 95% ఇస్తున్నారమ్మా. 95% ప్రతి స్టూడెంట్కి ఆఫ్లైన్లో ఏదైతే అందిస్తున్నారో ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్ కూడా వారు అందిస్తున్నారు. వీళ్ళు ఫాలో అవడం అనేటువంటిది 50% మాత్రమే ఫాలో అవుతున్నారు. రెస్ట్ ఆఫ్ ద 50% వాళ్ళకి అందుబాటులో లేక, నెట్ సౌకర్యం లేక, మొబైల్స్ లేక, కొంతమందికి ఆ సర్కమ్స్టెన్సెస్ కుదరక రకరకాలుగా, ఒకటనే కాదు 95% మాత్రం డెలివరీ జరుగుతుంది. ఎంత పర్సెంట్ రిసీవ్ చేసుకుంటున్నారు మేడం వాళ్ళు? వాళ్ళు తీసుకునేది రిసీవింగ్ అనేటువంటిది 50% రిసీవ్ చేసుకుంటున్నారు. అటెండ్ అవ్వడం 80-85% అటెండ్ అవుతున్నారు ఆన్లైన్. 50% రిసీవ్ చేసుకుంటున్నారు, 50% వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతున్నారు. సో ఒకవేళ ఎటువంటి అంటే ఫస్ట్ టైం మనం ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆన్లైన్ సిస్టమ్ కానీ తీసుకున్నప్పుడు మనకు అంత ఏం తెలీదు, సడన్గా షిఫ్ట్ అయ్యాం మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్లోకి, వెబినార్స్ అని లేదంటే జూమ్ క్లాసెస్, వెబ్ఎక్స్ ఇలాగ గూగుల్ మీట్ దీని ద్వారా మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ అనేది డెలివరీ చేసాం. అప్పుడంటే సరిగ్గా సరైన అవగాహన అంటూ చాలామందికి లేదు. ఇప్పుడు ఒక సైకిల్ చూశారు కాబట్టి సెకండ్ సైకిల్లో ఎటువంటి మంచి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ గ్రాబ్ అవ్వగలరు, అంటే యాజ్ ఎ ఫ్యాకల్టీగా మీరు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే పరిస్థితులు సివియర్ అయితే గనక ఖచ్చితంగా ఆన్లైన్ ఉండొచ్చు. ఆన్లైన్ ఉంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి, ప్రతి ఒక్కరికి కూడా మనం జస్టిస్ చేయాలి, వాళ్ళకి అందించాలి. దే ఆర్ నాట్ రిసీవింగ్ ఆర్ దే హ్యావ్ టు రిసీవ్ ఆర్ నాట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం చెప్పవలసింది చెప్పేయాలి. కాకపోతే ఎందుకంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అందించగలగాలి వాళ్ళకి. సో ఇదే కాకుండా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీరు ఇంకేమైనా, అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసిన పాయింట్సే కాకుండా మీరు ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా మేడం? ఇంకా ఏమైనా అంటేనమ్మా, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎట్లా ఉందో ఆన్లైన్ కూడా అలానే జరుగుతుంది. కానీ 80 ఇందాక చెప్పుకున్నాం, 95% డెలివరీ ఇస్తున్నారు, 5% ఏంటంటే కనుక ప్రాక్టికల్స్ అనేది ఆన్లైన్లో నాట్ పాసిబుల్. అది అవ్వని పక్షంలో ఎలా అంటే ఖచ్చితంగా అది ఆఫ్లైనే ఉండాలి, పర్సన్ దగ్గర ఉండి, స్టూడెంట్ దగ్గర ఉండి నేర్పించగల ఇదైతేనే ప్రాక్టికల్ చేయగలరు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు క్లాస్ రూమ్, అట్మాస్ఫియర్, ల్యాబ్స్ కానీ, వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ ఏదేమైనా సరే దగ్గర ఉండి వాళ్ళకి అన్నీ చేపించగలిగితే వాళ్ళకి పూర్తి జస్టిస్, అది 100% అయినట్టు ప్రాక్టికల్స్ విషయంలో తప్ప మిగతా అదంతా కూడా ఆన్లైన్ పర్వాలేదు. మేడం, అంటే అబ్రాడ్ కంట్రీ, అబ్రాడ్లో కానీ వేరే కంట్రీస్లో వేరే ప్లేసెస్లో చూసినట్టయితే వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి ఎక్కువగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది క్యారీ అవుతున్నట్టు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ మన దగ్గర ఎందుకు డిఫరెన్స్, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటారు మెయిన్? అంటే వాళ్ళకి మనకి అంటేనమ్మా, వాళ్ళకి రిసోర్సెస్ ఎక్కువ, పాపులేషన్ తక్కువ. మనకి పాపులేషన్ ఎక్కువ, రిసోర్సెస్ తక్కువ. ఇప్పుడు వచ్చింది టెక్నాలజీ, అవుట్ ఆఫ్ దగ్గర నుండి మన వాళ్ళు ఫాలో అవుతున్నారు తప్ప ఇప్పుడు మన దగ్గర కొత్తగా క్రియేట్ అయినటువంటి టెక్నాలజీ కాదు ఇది. సో వారిని దృష్టిలో పెట్టుకునే మన వాళ్ళు ఫాలో అవడము, మనకు అందుబాటులో వచ్చేలాగా కొన్ని చేస్తున్నారు. కానీ అంత ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి అందరికీ అందుబాటులోకి ఇవ్వడం అనేది కొంత కష్టంతో కూడినటువంటి పని. దానివలన అందరు దీన్ని రీచ్ అవ్వలేకపోతున్నారు, యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. మెయిన్ అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కనుక ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ మేడం, మీ టైంలో మాకు కొద్దిగా టైం కేటాయించి ఇలా ఆన్లైన్ ఎడ్యుకేషన్, అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మేబీ స్టార్ట్ అవ్వచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి, అసలు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి ఒక ఓవరాల్ సమ్మరీ అనేది మనకు తెలియజేశారు. సో మన ఛానల్లో ఇంకా ఎటువంటి ఏదైనా టాపిక్స్, మంచి టాపిక్స్ డిస్కస్ చేయాలి, ఇలాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ కామెంట్ రూపంలో ఆ టాపిక్ని తెలియజేయండి.
దాని మీద ఖచ్చితంగా మేము వీడియో చేస్తాము. అలాగే తప్పనిసరిగా మీ ఫీడ్బ్యాక్ అనేది మీరు అక్కడ తెలియచేయండి కామెంట్ బాక్స్లో. అండ్ మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.